కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కౌంటర్ గ్యారంటీ ఉందో, ఏదైనా గ్యారంటీ ఉందో, ఆ డబ్బులు ఆర్టీసీ చెల్లించని పక్షంలో ఎవరైనా ప్రిన్సిపల్ బారోవర్ తరఫున చెల్లిస్తారు తప్ప, డబ్బులను మేమిట చెల్లు పెట్టుకుంటాం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఇది ఒక వింతగా పరీక్షించాల్సి వస్తుంది, పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి మీరు తక్షణం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తో శుక్రవారం కోర్టు ముందుకు రావాల్సిందిగా, వీళ్ళ సమస్యలను తీర్చే విధంగా ఆర్టీసీకి 97 బస్ డిపోలు, వందల కొద్ది బస్ స్టేషన్లు, కొన్ని వేల బస్ షెల్టర్లు. హైదరాబాద్లో ఒక్క బస్ షెల్టర్ పైన దాదాపు నెలకు లక్షల రూపాయలు జీహెచ్ఎంసీ పన్ను రూపంలో వసూలు చేస్తుంది, సొంతంగా డబ్బులు వసూలు చేస్తుంది. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతాయనే దాన్ని కూడా స్పష్టంగా ఆర్టీసీ కార్మికులు తక్షణం కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి, బస్సు డిపోలకు సంబంధించి, బస్ స్టాండ్లకు సంబంధించి కూడా తక్షణం వీళ్ళు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సంబంధించిన అంశంలో ఏవైతే ఆర్థిక సంబంధాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అఫిడవిట్లో ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ అసభ్యంగా ఉంది. దాంట్లో వివరాలన్నీ సరిగ్గా పొందుపరచలేదని చెప్పేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2018-19 సంబంధించిన అంశంలో, జిహెచ్ఎంసీకి సంబంధించిన అంశంలో 335 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చి ఉన్నారని చెప్పేసి అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ 1492 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంతవరకు ఎంత అమౌంట్, 335 కోట్లు ఏవైతే ఇచ్చిందో అది కరెక్టేనా కాదా అంశాన్ని కూడా తేల్చాల్సిన అంశం ఉంది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రధానంగా ఒక వాదన తెర మీదకి చేయడం జరిగింది. ఏదైతే బకాయి ఉందో 1075 కోట్ల రూపాయలు, అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు సంబంధించిన డబ్బు కాబట్టి ఆ అంశం అనేది ఇంకా తేలలేదు. అది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంది. విభజనలు, ఆస్తుల పంపకాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి పంచుకోవడం జరగలేదన్న సందర్భంలో సెక్షన్ 53 ప్రకారం ఏవైతే అంశాలు ఉన్నాయో 42:58 రేషియో ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా లోతుగా ఒకసారి పరిశీలించాలని చెప్పేసి కోర్టు వారు కోరడం జరిగింది. అలాగే ఆర్టీసీ ఎండి గారిని ప్రధానంగా 3 అంశాల మీద సవివరమైన వివరణ కోరడం జరిగింది. 1, ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కరెక్ట్గా వచ్చే అంశం ఉందా, వచ్చే అంశం ఉంటే ఏ బకాయిలు ఎంత మేరకు వచ్చేది ఉంది. 2, అంశం 850 కోట్లు కూడా ఇచ్చినట్టు రాసింది. ఆ 850 కోట్లు అనేది బ్యాంకు పూచీకత్తు ప్రకారమే వీళ్లకు లోన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది తప్పు అనే విషయాన్ని కూడా తేటతల్లం చేస్తూ ఎండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి గారిని, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు ఎవరైతే చూస్తున్నారో ఆ ఇంకో వ్యక్తిని తీసుకొని అంశాలతోటి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పిటిషనర్ తరఫు న్యాయవాది గారు ఈ సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించాల్సిన సందర్భంలో ఒక అంశాన్ని మీరు పదే పదే మేము గుర్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ 50 వేల మంది కార్మికులతో పాటు వివిధ జిల్లాల్లో తెలంగాణ ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి సౌకర్యం కోసమే కోర్టు ఒక ఎమికబుల్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ దిశగానే కోర్టు ప్రతిరోజు హియరింగ్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియడం జరిగింది. సాలరీస్ సంబంధించిన నలభై 99,190 మందికి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన సాలరీస్కి సంబంధించిన పిటిషన్ ఇవాళ బెంచ్ మీదకి వచ్చింది. అన్ఫార్చునేట్లీ 2:30 ఇక్కడ 9th కోర్టులో గౌరవ న్యాయస్థానం ముందుకొచ్చింది సింగిల్ జడ్జి గారి దగ్గరికి. అదేవిధంగా గౌరవ డివిజన్ బెంచ్ దగ్గర కూడా సేమ్ టైంకు ఈ 2 పిటిషన్లు రావడం వలన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే కార్పొరేషన్ తరఫున అపియర్ అవుతూ ఉన్నారో అతను ఇక్కడికి రాలేకపోయాడు. కనుక మళ్ళీ ఒకసారి గౌరవ న్యాయస్థానం పావుదొక్క 4 గంటలకు మళ్ళీ అవకాశం ఉండేది ఉంటే అడ్వకేట్ జనరల్ గారిని, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని పిలిపించేటందుకు ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళు
గౌరవ డివిజన్ బెంచ్ ముందు ఉండడం వలన రాలేకపోయిండ్ర అనే దృష్టి తీసుకొని సోమవారం రోజుకు వాళ్ళు టైం తీసుకున్నారు. అయితే మేము పదే పదే రోజుకి ఇద్దరు చనిపోతూ ఉన్నారు, ముఖ్యంగా శాలరీస్ లేక చనిపోతూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఇద్దరు సత్తుపల్లిలో వనజ, అదేవిధంగా లత ఉస్నాబాద్లో చనిపోయారు. అదేవిధంగా పరిగిలో ఒక డ్రైవరు కారు కింద బస్సు కింద పడి చనిపోయేటందుకు ప్రయత్నం చేసిండు. ఫార్చునేట్లీ అతని లైఫ్ సేవ్ చేయబడ్డది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిటిషన్ను అత్యవసరంగా వినాలని చెప్పేసి పావుదొక 4 గంటలకు కూడా మేము పదే పదే కోరాం. కానీ అడ్వకేట్ జనరల్ కార్పొరేషన్ తరఫున అపియర్ అవుతున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ శుక్రవారం కేశారు, దీన్ని సోమవారంకి వేయమని చెప్పేసి వాళ్ళు పదే పదే రిక్వెస్ట్ చేయడం వల్ల సోమవారానికి వేశారు. అయితే మేము రేపు ఉదయమే ఈ విషయాన్ని ఎక్స్పీడిషియస్ మ్యాటర్గా తీసుకోవాలి, అత్యవసరమైన బాధ్యంగా మీరు తీసుకోవాలని చెప్పేసి పిటిషనర్స్ తరఫున రేపు పొద్దున మళ్ళీ ఒకసారి గౌరవ న్యాయస్థాన దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. అదేవిధంగా శుక్రవారం లోపల విని అప్రాపరేట్ ఆర్డర్ పాస్ చేసేసి 49,190 మందికి సంబంధించిన జీతాల విషయం లోపల ఒక పాజిటివ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి అని రేపు గౌరవ న్యాయస్థానాన్ని కోరబోతాం. ఈరోజు సమ్మె విషయంలో వాయిదా శుక్రవారానికి వాయిదా వేయబడినది. అయితే వేతనాలకు సంబంధించిన విషయంలో కూడా ఇది వేతనాలకు సమ్మెకు ఎలాంటి సంబంధం లేదు. 49,190 మందికి తక్షణమే వేతనాలు ఇవ్వాలని ఈరోజు కోరగా మరి ఈరోజు సోమవారంకు వాయిదా వేయడం జరిగినది. కానీ సోమవారంకు బదులుగా దాదాపు రోజుకు చనిపోతూ ఉన్నారు కార్మికులు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చీఫ్ జస్టిస్ గారిని రేపు కోరబోతా ఉన్నాం. ఇది వెంబడే మాకు ముందు సెప్టెంబర్ నెలలో చేసిన వేతనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇవ్వాలని కోరడానికి రేపు చీఫ్ జస్టిస్ గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదేమైనా కానీ తప్పకుండా ఈ యొక్క న్యాయస్థానము మాకు వెంటనే మాకు రావాల్సిన జీతాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రోజుకు ఒకరు చొప్పున దాదాపు ఇప్పటికీ 15 మంది చనిపోవడం జరిగినది. మరి ఇప్పుడైనా న్యాయస్థానం స్పందించి ఈ యొక్క సమ్మెకు సంబంధం లేకుండా ఈ యొక్క వేతనాలు ఇవ్వాలని ఈరోజు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమ్మె గురించి కూడా మరి శుక్రవారానికి వాయిదా వేస్తూ ఎండీ గారిని, అదేవిధంగా ఏదైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారో ఎఫ్ఏ గారిని, వాళ్ళ ఇద్దరిని కూడా ఎంబడే అటెండ్ కావాలని కూడా ఈరోజు మరి న్యాయస్థానము చెప్పడం జరిగినది. సమ్మెకు సంబంధించిన విషయం అదొకటి, వేతనాలకు సంబంధించిన రెండు కూడా ఒకటి, సమ్మెకు సంబంధించింది 1వ కోర్టులో మరి విచారణ జరిగింది, అదేవిధంగా 9వ కోర్టులో వేతనాల గురించి జరిగింది. రెండు వేతనాలది సోమవారంకు వాయిదా వేస్తే అది సోమవారం కాదు, కొద్దిగా ముందు కావాలని రేపు మళ్ళీ ఒక పిటిషన్ వేయబోతా ఉన్నాము. చీఫ్ జస్టిస్ గారికి కలవాలని, మరొకసారి ఇది తొందరగా తీసుకోవాలని కోరడం జరిగినది. సభ రేపు 30 తారీఖు అనుమతి ఇవ్వలేదన్నారు, మళ్ళీ ఇప్పుడే ఇచ్చారు. అది కూడా పెద్ద ఎత్తున కూడా రేపు 30 తారీఖు నాడు జరిగేటువంటి పెద్ద ఎత్తున అందులో పాల్గొంటారు. లక్షలాది మంది యొక్క సభలో పాల్గొంటారు. ఈ యొక్క ప్రభుత్వానికి ఈరోజు మనం చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో అది అందరు ప్రజలకు తెలవాలి, పబ్లిక్కు తెలవాలి. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ కూడా తెలవాలి. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. కోర్టు కావాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వాళ్ళతో ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలు ఏదైతే సమ్మె జరుగుతుందో న్యాయమైన ఆర్టీసీని రక్షించాలి, అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు నిజంగా ఉన్న న్యాయస్థానం కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం చాలా సంతోషకరం. రేపు మొత్తం భారీ ఎత్తున పెద్ద ఎత్తున సమావేశము ఏర్పాటు అవుతుంది. ఆ తదనంతరం మిగతా కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. కే హనుమంత్, జేఏసీ 1 కన్వీనర్ కే హనుమంత్ ముదిరాజ్, టీజేఎంయు ప్రధాన కార్యదర్శి. రండి.